నమస్కారం. సికేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధుల సమావేశంలో JC2 చంద్రమౌళి. రిజర్వేషన్ల ఆధారంగానే ముసాయిదా ఓటర్ల జాబితా. 50 డివిజన్ల ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసిన నగర కమిషనర్ చల్లా ఓబులే. 3 రాజధానుల ఆమోదంపై ప్రజాక్షేత్రంలో పెళ్లు పుకిన నిరసనలు. రాజధానిగా అమరావతి అన్ని విధాల ఆమోదయోగ్యమని నినదించిన పలు రాజకీయ పార్టీలు. 3, 4, 5 తేదీల్లో చిత్తూరు అంకాళ పరమేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేకం. మీడియా సమావేశంలో నిర్వాహకులు వెల్లడి. ఈనాటి వార్తల్లోని వివరాలు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కృషి చేయాలని JC2 చంద్రమౌళి పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో DRDS సమావేశ మందిరంలో PSI స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాలంటీర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా JC2 చంద్రమౌళి మాట్లాడుతూ, గతంలో ఉద్యమంలా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. దీంతో లింకా బుక్ ఆఫ్ రికార్డులో చిత్తూరు జిల్లాకు గుర్తింపు వచ్చిందన్నారు. అదే స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా ప్రతిరోజు పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకునేలా గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఆలోచన తీసుకురావాలన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ODF ద్వారా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టామని, మరుగుదొడ్ల వాడకంపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ప్రతి గ్రామంలోనూ గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ SC వేణు, PSI దినేష్ కుమార్, పాండే శరవణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 20-30% యూసేజ్ పెట్టే ఇంకా మనకు అందుబాటులో లేదు అనే విషయం అప్పుడు తెలిసింది. బహుశా సంవత్సరం పూర్తయింది కాబట్టి ఇప్పటికి అందరికీ కూడా వీటిపైన అవగాహన ఉంటుంది. అయినా కూడా ఈ శానిటేషన్ అనేది డైనమిక్ సబ్జెక్ట్, ప్రతిరోజు ఇది అవసరం అన్నమాట. ఏదో ఒకరోజు క్లీన్ చేసేస్తాము, మళ్ళీ సంవత్సరం అవసరం లేదు అనుకుంటే పొరపాటు. శానిటేషన్ అనేది, డ్రింకింగ్ వాటర్ అనేది డైనమిక్ సబ్జెక్ట్స్. ఇది ఎప్పటికప్పుడు మనము జాగ్రత్త చేయాలి. వీటికి ప్రభుత్వ ఉద్యోగుల కన్నా కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వారు చెప్పారంటే కొద్ది క్యాచీగా ఉంటుంది. అధికారులు ఎక్కడిపోయినా కూడా ఒక విధంగా కమాండింగ్ టీంలో మాట్లాడతారు. అదే స్వచ్ఛంద సంస్థలు అయితే అడ్వైజరీగా వాళ్ళతో కలిసిపోయి ఒక అడ్వైజ్, మంచి అడ్వైజ్ ఇచ్చే విధంగా వాళ్ళు చెప్తే కొంచెం బాగా వినే అవకాశం ఉంటుంది. అందులో మా మొహాలు కొత్త మా మొహాలు చూసి చూసి పబ్లిక్ కూడా విసిరేస్తుంది. కాబట్టి ఇటువంటి మంచి సత్సంకల్పానికి ఈ చిత్తూరు జిల్లాలో ముందుకు వచ్చిన PSI సంస్థ దినేష్ గారు, వారి సిబ్బంది కూడా అభినందిస్తున్నాను. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 50 ఎలక్షన్ వార్డులకు సంబంధించి SC ST BC మహిళల ముసాయిదా ఓటర్ల జాబితాను మంగళవారం నగర కమిషనర్ చల్లా ఓబులేష్ ప్రకటించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కులాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలను కమిషనర్ వెల్లడించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుందన్నారు. ముందస్తు ఎన్నికల ఏర్పాట్లో భాగంగా వార్డుల వారీగా రిజర్వేషన్లు నిర్ణయించడం కోసం SC ST BC మహిళల ఓటర్లను గుర్తించాలని జనవరి 11 ప్రభుత్వం సర్కులర్ జారీ చేసిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో జనవరి 11 నుంచి 19 వరకు వార్డుల వారీగా ఇంటింటి సర్వే ద్వారా BC SC ST మహిళా ఓటర్లను గుర్తించామన్నారు. ఈ ముసాయిదా జాబితాను RDO తహసీల్దార్ కార్యాలయాల్లో, నగరపాలక సంస్థ కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఈ ముసాయిదా ఓటర్ల జాబితా అందిస్తామన్నారు. ఈ ముసాయిదా జాబితాలో పేర్కొన్న కుల ధృవీకరణపై అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే ఈ నెల 22-23 తేదీల్లో నగరపాలక సంస్థ కార్యాలయంలో రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలన్నారు. అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన అనంతరం ఈ నెల 27 తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు. తుది ఓటర్ల జాబితాను మున్సిపల్ ఎన్నికల అథారిటీకి పంపిస్తామని, వారి మార్గదర్శకాల మేరకు రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో నగర ప్రణాళికాధికారి నాగేంద్ర పాల్గొన్నారు. వార్డ్ బౌండరీస్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేసింది. ఆ తర్వాత రిజర్వేషన్స్ సంబంధించి కూడా రిజర్వేషన్ల వివరాలని ప్రభుత్వం
స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సమర్పించడం కోసం ఆయా మున్సిపాలిటీస్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో వార్డ్స్ని రిజర్వ్ చేయడానికి సంబంధించి ఆయా నగరాల్లో పట్టణాల్లో ఆయా వార్డులో ఉన్నటువంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ ఓటర్ల వివరాలని సేకరించమని చెప్పేసి జనవరి 11వ తారీఖున సర్క్యులర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు 11వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు కూడా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 50 ఎలక్షన్ డివిజన్స్కి సంబంధించి 50 ఎలక్షన్ సర్వే టీమ్స్ని కాన్స్టిట్యూట్ చేసి డోర్ టు డోర్ సర్వే చేయించి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఓటర్ల వివరాలని సేకరించి ఈ రోజున ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ రూపంలో ఫామ్ 1లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. మూడు రాజధానుల అంశం చిత్తూరు జిల్లాలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీలో వైసీపీ సర్కారు మూడు రాజధానులకు ఆమోదం తెలిపినా ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రజలు, రాజకీయ పార్టీలు అమరావతి వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీ సర్కిల్లో ధర్నా చేపట్టారు. అనంతరం రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో కొందరు వైసీపీ పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చడం కోసం విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. మూడు రాజధానుల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందో లేదో తెలియదు, కానీ ప్రభుత్వంపై అదనపు భారం మాత్రం పడుతుందన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని భావించి రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం, ఉద్యోగులకు సంబంధం లేకుండా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులకు అసెంబ్లీ ఆమోదం తెలపడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రం మూడు రాజధానులను ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధిలో మరో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయామన్నారు. యువత భవిష్యత్తును పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు చేస్తున్నారని తప్పుపట్టారు. అమరావతి విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. అలాగే కేంద్రం జోక్యం చేసుకుని ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజధాని ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఏఎస్ మనోహర్, షణ్ముగం, సిపిఐ నేతలు నాగరాజన్, మణి, కాంగ్రెస్ పార్టీ నేతలు టిక్కీ రాయల్, సిపిఎం, జనసేన పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దగ్గర దగ్గర 20 గంటలు ప్రయాణం చేయాలా, ఆడ పోయినా అక్కడ ఆఫీసర్లు ఉంటారా లేదో తెలియదు. హైకోర్టులో పని ఉందంటే కర్నూలు నుంచి మళ్ళీ అమరావతికి రావాలి. ఇవన్నీ పరిస్థితుల్లో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కార్యక్రమం చూస్తుంటే మూడు రాజధానులు వద్దు మాకు, ఒకే చోట అమరావతి డిసైడ్ చేశారు. మొన్ననే పార్లమెంట్లో కూడా కిషన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి మ్యాప్లు కూడా పెట్టించడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఇప్పటికైనా కేంద్రం కనువు తెలిసి వీళ్ళకి బుద్ధి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనుభవం లేదు, కుర్రవాడు, అతనికి తెలియని మీరు చెప్పి పెద్దవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అన్న దీన్ని ఒక రాజధానిగా చేసే బాధ్యత తీసుకోవాలి. మోడీ గారే ఇది మంచి రాజధాని అవుతుంది. ఆ రోజు యమునా నుంచి, ఢిల్లీ నుంచి, అన్ని ప్రదేశాల నుంచి మట్టి నీరు తీసుకొచ్చి పెట్టినటువంటి పెద్ద ఆయన, ఆయన ఈ రోజు ఎందుకు చెప్పలేకపోతున్నాడో మేము ప్రశ్నిస్తున్నాం. అర్ధరాత్రి 11 గంటలకు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులు చేయడం అనేది నిజంగా కూడా ఈ కళ్ళు లేని కబోదికి కళ్ళు తెరిపించాలని ఆ భగవంతుడు కళ్ళు తెరిపించి ఒక మంచి ఆలోచన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు కళ్ళ గంతులు కట్టుకుని ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 35 రోజులుగా చేస్తున్న పోరాటాలు ఖచ్చితంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీర్పే జోక్యం కల్పించుకోవాలి. కేవలం రాష్ట్రంలో మీ పార్టీ అధ్యక్షుడు ఒక మాట, జాతీయ నాయకులు ఒక మాట. 200 సంవత్సరాల చరిత్ర నేపథ్యం కలిగిన చిత్తూరు గుర్రప్పనాయుడు వీధిలో వెలిసిన శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేకం 3, 4, 5 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు కేఎం కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మహాకుంభాభిషేకంపై మీడియాతో వారు మాట్లాడారు. అతి పురాతనమైన శక్తివంతమైన దేవస్థానం శ్రీ అంకాళ పరమేశ్వరి దేవస్థానం ఆలయంలో అభివృద్ధి, జీర్ణోదయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. భక్తులు, విరాళదాతలు భారీగా వితరణ అందజేసి ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలని ఆయన కోరారు. అలాగే కుంభాభిషేకం వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం విఘ్నేశ్వర పూజతో కుంభాభిషేకం ప్రారంభమవుతుందన్నారు. గణపతి నవగ్రహ హోమం, లక్ష్మీ హోమం, గోపూజ, పూర్ణాహుతి జరుగుతుందన్నారు. అలాగే ఫిబ్రవరి 4వ తేదీ విశేష సంధి, యాగపూజ, అష్టబంధన సమర్పణం, నాడి సంధానం పూజలు జరుగుతాయన్నారు. 5వ తేదీనాడు చతుర్థ యాగ పూజ, విమాన కుంభాభిషేకం, అమ్మవారి కలసం ఊరేగింపుతో అమ్మవారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. 3 రోజుల పాటు జరిగే కుంభాభిషేక వేడుకల్లో అమ్మవారి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అంకాల పరమేశ్వరి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు బి కుమార్, వేలుస్వామి, ధనకోటి, రామకృష్ణ, హరినారాయణ, వేలాయుధం తదితరులు పాల్గొన్నారు. మహాకుంభాభిషేకం ఈ గుడి సుమారు 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పుడప్పుడు గత 12 ఏళ్ళకు ఒకసారి కుంభాభిషేకం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ కుంభాభిషేకం మహాకుంభాభిషేకాన్ని చేయడం జరుగుతున్నది. ప్రజలందరికీ విన్నవించడం ఏమంటే అమ్మవారి కుంభాభిషేకానికి వచ్చి అమ్మవారిని విశ్వరూప శక్తి పరాశక్తి పవర్ఫుల్ అయినటువంటి అమ్మవారు ఈ అమ్మవారిని దర్శ చేసుకోవడానికి కోసం ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శ చేసుకుని ఈ కుంభాభిషేకాన్ని అతి వైభవంగా బ్రహ్మాండంగా జరపాలని ఈ కుంభాభిషేకం కోసం తిరుచు నుండి కుంభకోణం నుండి వేలూరు నుండి 35 మంది స్వాములు వచ్చి కుంభాభిషేక యజ్ఞం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యజ్ఞానికి అమ్మవారి ఆశీర్వాదం కోసం ప్రజలందరూ తరలి వచ్చి ప్రజల యొక్క దానా ధర్మాలు అమ్మవారికి చేసి మీరందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, అమ్మవారి దగ్గర మీ కోరికలు కూడా నెరవేర్చుకోవాలని చెప్పి మేము మీ అందరి తరఫున కూడా మీకు ఆహ్వానిస్తున్నాం. 3, 4, 5 ఈ 3 రోజు మహాకుంభాభిషేకం ఘనంగా జరిపే దానికి మేము నిర్ణయించినాము. ఈ 5వ తేదీ మహాకుంభాభిషేకం ఉంటుంది. ఉదయం 6 గంటలకు మహాపూజ మహాభిషేక కుంభాభిషేకం జరుగుతుంది. ప్రజలందరూ చిత్తూరు పట్టణంలో కాక చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు, పక్కన పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉండే భక్తులు కూడా అందరూ రావాల్సిందే కోరుతుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆలయానికి వర్ణాలు వేస్తున్నారు. కుంభకోణం, తిరుచి, కొన్ని ఊళ్ళ నుంచి పెద్ద పెద్ద కళాకారులు తెప్పించి మేము చేస్తున్నాము. ఇవన్నీ కూడా అమ్మవారి సహకారంతో చేస్తున్నాము. అమ్మవారికి కావాల్సిన ధనము సహాయం చేయాల్సిందిగా అమెరికా ఐటీ సంస్థ సిటీఎస్ ఈ నెల 8న తిరుపతి ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపిక ఫలితాలు ఈరోజు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో విజయం డిగ్రీ కళాశాల విద్యార్థులు 52 మంది ప్రాంగణ ఎంపికలో విజయం సాధించారు. ఈ సందర్భంగా విజయం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎం తేజమూర్తి హర్షం వెలిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు కూడా విశిష్ట శిక్షణ అందించగలిగితే మెట్రోపాలిటన్ సిటీలోని విద్యార్థుల కన్నా మెరుగైన విజయం సాధించగలరని అనుటకు విజయం విద్యార్థులు సాధించిన ఫలితాలే తార్కాణమని తెలిపారు. ఈ ఎంపికలో ఇప్పటి వరకు వివిధ ఎంఎన్సీలలో విజయం విద్యార్థులు 148 మంది ఎంపికయ్యారన్నారు. ఎంపికైన విద్యార్థులను అధ్యాపకులు అభినందించారు. విద్యార్థులు లెక్కలు ఎక్కాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోజువారీ దినపత్రికలు చదివి విద్యా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్గుప్తా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం కొత్త మెనూ ప్రారంభమైన సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ మంగళం పాఠశాలను ఆకస్మిక పర్యటన చేసి 10వ తరగతి విద్యార్థులతో పాఠాలపై ప్రశ్నలు వేసి కొత్త మెనూ ప్రారంభించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ 10వ తరగతి బి సెక్షన్ విద్యార్థులతో పాఠ్యాంశాలపై ప్రశ్నలు వేశారు. సాంఘిక శాస్త్రంలోని 113వ పేజీలో 2013వ సంవత్సరం రూపాయి విలువ పడిపోయినప్పుడు కేరళ ఎన్ఆర్ఐలు 75,000 కోట్ల రూపాయలు సంపాదించి ఆనందించారనే పాఠ్యాంశంపై పిల్లలకు రూపాయి విలువ అంటే ఏమని ప్రశ్నించారు. ఒక్కొక్కరుగా చెబుతున్న జవాబులు దగ్గరగా ఉన్నాయి, కానీ వెంటనే జవాబులు చెప్పకపోవడంపై అక్కడే ఉన్న ఎంఈఓ సత్యనారాయణ, డిప్యూటీఈఓ విజయేంద్రబాబుపై మండిపడ్డారు. ప్రతి పాఠశాలలో నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పిల్లలకు అర్థమయ్యేలా రూపాయి విలువ పడిపోతే విదేశాల నుండి దిగుమతులపై ఎగుమతులపై 2 రకాల భారం పడి మన దేశం నష్టపోతుందని, డాలర్తో పోల్చుతారని పిల్లలకు వివరించారు. అనంతరం మధ్యాహ్న భోజనం ప్రారంభించి పిల్లలతో కలిసి భోజనం చేసి మారిన మెనూ సంతృప్తిగా ఉందా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ పర్యటనలో మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి, పాఠశాల హెచ్ఎం కేశవుల నాయుడు, విద్యా కమిటీ చైర్మన్ శారదమ్మ, ఉపాధ్యక్షులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి సార్, దాంట్లో రూపాయలు
రూపాయి బలహీన పడ్డమనే నువ్వు కొంచెం దగ్గరకు వచ్చాది. ఎక్కడ న్యూస్ పేపర్ చదివినట్టున్నావు. రూపాయి బలహీన పడ్డం అంటే డీటెయిల్ గా చెప్పండి. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందడంపై చిత్తూరు యువ నాయకురాలు హరీషారెడ్డి ఆధ్వర్యంలో యువత హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం చిత్తూరు దుర్గమ్మ ఆలయం వద్ద పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యువ నాయకురాలు హరీషారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 3 రాజధాని కేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడం హర్షణీయమని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు ఆయన స్వార్థం కోసం అమరావతి నిర్మించారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. 3 రాజధానుల ఏర్పాటును అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు కుట్ర చేశారని, అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి భయపడకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం 3 రాజధానులను ఏర్పాటు బిల్లును తీసుకువచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనపై అందరూ హర్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి ఒక్కచోటే అభివృద్ధి ఉండకూడదు, అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి అని నిర్ణయించి ఎంతో ఉన్నతమైన సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని 3 రాజధానుల నిర్ణయానికి వచ్చి వాటి కోసం కమిటీలు పెట్టి ప్రజల దగ్గర వాళ్ళ యొక్క ఒపీనియన్ని స్వీకరించి 3 రాజధానులు ఉత్తమమని నిన్నటి రోజున అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా మన 3 రాజధానుల బిల్లుకి ఆమోదం లభించింది. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన రాయలసీమకి ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. రాయలసీమ కాస్త రాలసీమగా మారిపోయిన పరిస్థితుల్లో రాయలసీమకు సైతం రాజధాని ఉండాలన్న ఒక నిర్ణయంతో కర్నూలుకి హైకోర్టుని మరియు న్యాయపరమైన అన్ని వ్యవస్థల్ని కర్నూలుకు రప్పిస్తూ రాయలసీమలోని ప్రతి బిడ్డకి న్యాయం చేకూరుస్తూ ఉన్నారు. అందుకోసం ఆయనకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. మాతృత్వానికే ఓ మహిళ మచ్చ తెచ్చింది. పురిట్లోనే పసిబిడ్డను నీళ్లపాలు చేసి కన్నతల్లి కషాయత్వాన్ని చాటుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని రాజు కాల్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నవమాసాలు మోసి జన్మనిచ్చిన పసిబిడ్డును ఓ తల్లి నీళ్లపాలు చేసి తన కషాయత్వాన్ని చాటుకుంది. అభం శుభం తెలియని అప్పుడే పుట్టిన పసిబిడ్డను అడ్డు తొలగించుకోవడానికి ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో గాని, కుప్పం పట్టణంలోని రాజు కాల్వ వద్ద నిర్మాణంలో ఉన్నటువంటి గృహాల సముదాయం వద్ద మురుగునీటి కాల్వలో పసిగుడ్డును పడేసింది. ఈ హృదయ విదారకర సంఘటనను చూసిన చుట్టుపక్కల మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పసిగుడ్డు శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పసిపిల్లలను అర్ధాంతరంగా హరించడం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా జయప్రకాష్ ఎంపికపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ సంయుక్తంగా మంగళవారం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా జయప్రకాష్ నడ్డా ఎంపిక కావడం శుభ పరిణామమన్నారు. అలాగే జనసేన పార్టీ భాజపాతో జతకట్టడంతో పార్టీకి ఏపీలో మరింత బలం పెరిగిందన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలు భాజపా పార్టీ ఏపీలో సత్తా చాటుతుందన్నారు. అనంతరం భాజపా జనసేన పార్టీ నేతలు జాతీయ అధ్యక్షులుగా ఎంపికైన జయప్రకాష్ నడ్డాకు ప్రత్యేక శుభాకాంక్షలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కాసారం రమేష్, జనసేన పార్టీ అభ్యర్థి కోటా చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో మరో ఏనుగు విద్యుత్ షాక్కు బలైంది. బంగారపాళ్యం టేకుమంద గ్రామ సమీపంలో మంగళవారం పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగు విద్యుత్ షాక్తో మృతి చెందింది. జిల్లాలో ఇప్పటిదాకా విద్యుత్ షాక్తో 5 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. చిత్తూరు జిల్లా బంగారపాలెం మండలం టేకుమంద గ్రామ సమీపంలో విద్యుత్ షాక్తో అడవి ఏనుగు మృతి చెందింది. పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును అటవీ శాఖ అధికారులు అడవిలోకి ట్రాక్టర్ల సహాయంతో మళ్లించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో అందులోని ఓ ఏనుగు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. స్తంభం విరిగిపడటంతో కరెంటు షాక్ గురై అక్కడికక్కడే ఏనుగు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు ఏనుగుకు పోస్టు మార్టం నిర్వహించారు. ఫోన్ కాల్ వస్తుంది జియో నెట్ మాత్రం ఫిబ్రవరి 1న రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవన్లో రథ సప్తమి వేడుకల ఏర్పాట్లపై అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 1564లో రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తుందన్నారు. ఒకే రోజు 7 ప్రధాన వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ఈ రథసప్తమి వేడుకలను ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి చంద్రప్రభ వాహనంతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయన్నారు. రథసప్తమి నేపథ్యంలో అన్ని ప్రత్యేక దర్శనాలతో పాటు ఆర్థిక సేవలు రద్దు చేస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. అందరినీ కూడా ఈ 10 రోజుల్లో ఎక్కడో ఇబ్బంది లేకుండా పబ్లిక్ టైంలో అన్ని కంప్లీట్ చేయమని చెప్పి మనం ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అన్నదానం ఆ రోజు మార్నింగ్ 5:30 నుంచి రాత్రి 9:30 వరకు భక్తులు ఉంటారు కాబట్టి అన్నదానం కాఫీ కానీ టీ కానీ తర్వాత మనకు భోజనము టిఫిను ఇవన్నీ కూడా సక్రమంగా అందేటట్టు ఈరోజు అన్నదానం డిప్యూను అన్నదానం డిపార్ట్మెంట్ను ఆదేశించడం జరిగింది. మనకు ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు ఎలాగైతే 4 మాడ షీట్లో షేడ్ మనం వేసామో అదేవిధంగా కూడా వేయడం జరుగుతుంది. తర్వాత వాహనం ముందు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పేసి మా డిపిపి కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. తర్వాత ఈ సెక్యూరిటీ వింగ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ పోలీస్తో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, రోప్ పార్టీస్, స్కౌట్స్ గైడ్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. టీటీడీ తీసుకున్న ఉచిత లడ్డు నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి సమర్థించారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తునికి ఉచిత లడ్డు ఇవ్వడం, సబ్సిడీ రూపంలో ఇస్తున్న లడ్లను రద్దు చేయడం సమంజసంగా ఉందని వారు పేర్కొన్నారు. గతంలోనే 150 కోట్ల రూపాయలతో ఎఫ్డీని విత్డ్రా చేయడంతో టీటీడీకి వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టిందన్నారు. గతంలో తాను పాలక మండలి సభ్యులుగా 33 రూపాయలకు పైగా ఒక లడ్డూ తయారీకి ఖర్చు అవుతూ వస్తుందన్నారు. ఇప్పుడు తయారీ ఖర్చు దాదాపు 40 రూపాయలకు పై మాటే అన్నారు. వచ్చే ప్రతి భక్తుడికి ఉచిత లడ్డు ఇచ్చి సబ్సిడీ లడ్డు తొలగించడంతో 150 కోట్ల రూపాయలు ఏటా టీటీడీకి ఆదా అవుతుందని అన్నారు. టీటీడీ యాక్ట్ 30 ప్రకారం ధార్మిక కార్యక్రమాలకే స్వామివారి నిధులు వెంచాలని, గరుడ వారధి నిర్మాణానికి 450 కోట్ల రూపాయలు ఇవ్వడం యాక్ట్ విరుద్ధమని అభిప్రాయపడ్డారు. టీటీడీ నిధులు ఆదా నిర్ణయం మంత్రం భక్తులు స్వాగతించాలని కోరారు. నిధులు కరిగిస్తే రాబో రోజుల్లో స్వామివారి ఖజానాకి చాలా ప్రమాదం ఉంది కాబట్టి భక్తులు కూడా అర్థం చేసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే భవిష్యత్తులో తిరుమల ఆలయానికి సంబంధించి, టీటీడీ వ్యవస్థకు సంబంధించి, టీటీడీ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అది అందరికీ లడ్డు ఇస్తున్నారు. అదనంగా ఎవరైనా తీసుకోవాలంటే 50 రూపాయల లెక్కన తీసుకోవాలనుకుంటున్నారు. ఈ నిర్ణయం మంచిదే అని చెప్పి మేము భావిస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా మీ ద్వారా భక్తులకి, దయచేసి అర్థం చేసుకోండి. టీటీడీ నిధులు 10,600 కోట్లు ఎఫ్డీలు ఉన్నాయి. గతంలో 9.5% వడ్డీ వచ్చేది. ఇప్పుడు ఆ వడ్డీ 6.5% అంటే దాదాపు సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు మనకు వడ్డీ లేనో మనకు టీటీడీకి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోయింది. ఇది ఒక ధార్మిక క్షేత్రం కాబట్టి భక్తులందరూ దీన్ని ఒక మంచి మనస్సుతో అర్థం చేసుకుని ఈ నిర్ణయాన్ని స్వాగతించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ క్రీడాకారులు హనుమ విహారి, నటీమణులు శ్రీలక్ష్మి, రమ్యశ్రీ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. Thank you.
తప్ప. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధుల సమావేశంలో JC2 చంద్రమౌళి. రిజర్వేషన్ల ఆధారంగానే ముసాయిదా ఓటర్ల జాబితా. 50 డివిజన్ల ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసిన నగర కమిషనర్ చల్లా ఓబులే. 3 రాజధానుల ఆమోదంపై ప్రజాక్షేత్రంలో పెళ్ళుబుకిన నిరసనలు. రాజధానిగా అమరావతే అన్ని విధాల ఆమోదయోగ్యమని నినదించిన పలు రాజకీయ పార్టీలు. ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో చిత్తూరు అంకాళ పరమేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేకం. మీడియా సమావేశంలో నిర్వాహకులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.